వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్ మన దగ్గర ఉండే ఇటువంటి ఖాళీ కర్రీ బాక్సెస్ని పాడేయకుండా తిరిగి ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూడండి దీనికోసం ముందుగా బాక్స్ మూత పైన వీడియోలో చూపిస్తున్న విధంగా కావలసిన లెంత్లో ఒక లైన్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చాకును వేడి చేసి మార్క్ చేసుకున్న లైన్ ప్రకారం మూతని కట్ చేయాలి ఇలా కట్ చేసుకున్న మూతల్ని బాక్స్కి ఫిక్స్ చేసేయండి ఇప్పుడు మనం బయట కొనాల్సిన అవసరం లేకుండానే పిల్లలకి మనీ సేవ్ చేసుకోవడం కోసం కిడ్డీ బ్యాంక్ని రెడీ చేసేసినట్లే వీటిని వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ని కానీ మనం ఇచ్చేటువంటి నోట్స్ని కానీ వీటిలో సేవ్ చేసుకుంటారు ఇలా రెండు సెపరేట్ బాక్సెస్ని రెడీ చేసి ఇవ్వటం వల్ల కాయిన్స్ నోట్స్ అనేవి కలిసిపోకుండా వేరువేరుగా ఉంటాయి ఈ బాక్సెస్కి లిడ్ ఉండటం వల్ల లిడ్ నుండి మనం మనీని సేవ్ చేసుకోవచ్చు అదేవిధంగా బాక్స్ ఫిల్ అయిన తర్వాత కానీ మనకు అవసరమైనప్పుడు కానీ మనీ తీసుకోవడానికి వీలవుతుంది పాలు కాచేటప్పుడు పాలు ఎక్కువగా గిన్నెకు అంటుకోకుండా ఉండాలి అంటే గిన్నెలో ముందుగా కొద్దిగా నీళ్లు పోసి తర్వాత పాలు పోసినట్లయితే పాలు గిన్నెకు అంటుకోకుండా ఉంటాయి ఇటువంటి ఖాళీ సోప్ బాక్సులను కానీ సిరప్ బాక్సులను కానీ తీసుకుని వీటికి పైన ఉన్నటువంటి ఎడ్జెస్ను కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్ డోర్కి బట్టల క్లిప్పుల సహాయంతో ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవాలి ఈ విధంగా ఖాళీ బాక్సులను ఫ్రిడ్జ్ డోర్కి ఫిక్స్ చేసిన తరువాత వీటిలో మనం చిన్న చిన్న మసాలా ప్యాకెట్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా ఒక సోప్ బాక్స్ని బట్టల క్లిప్పుల సహాయంతో ఫిక్స్ చేసుకుని వీటిలో చిన్న చిన్న నూడిల్స్ మసాలా ప్యాకెట్స్ కానీ అదేవిధంగా నూడిల్స్కి ఉపయోగించేటువంటి కెచప్ ప్యాకెట్స్ని కానీ దీనిలో మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక దానిలో మసాలా ప్యాకెట్స్ను దీనిలో చిన్న చిన్న నూడిల్స్ మసాలా ప్యాకెట్స్ను కెచప్ ప్యాకెట్స్ను స్టోర్ చేసుకోవచ్చు చాలామంది ఇళ్లలో ఇటువంటి స్టీల్ చెంబులు అనేవి ఉంటుంటాయి కదండి కానీ వీటిని చాలామంది ఉపయోగించకుండా అలా పక్కన పెట్టేస్తుంటారు అలా కాకుండా మనం వీటిని డీప్ ఫ్రై చేసిన తర్వాత మిగిలిన నూనెని కానీ రెగ్యులర్గా వంటల్లో ఉపయోగించే ఫ్రెష్ ఆయిల్ని కానీ వేసుకుని మూత పెట్టేస్తే ఇది అచ్చంగా మనకు మార్కెట్లో దొరికే స్టీల్ కంటైనర్ లాగే యూజ్ అవుతుంది బాటిల్స్లో కాకుండా ఇటువంటి స్టీల్ పాత్రలో వేస్తే ఆయిల్ అనేది చెడిపోకుండా ఉంటుంది ఇంకా దీన్ని ఫుల్గా క్లీన్ చేయడం కూడా ఈజీ కిచెన్లో వాల్కి డబల్ సైడ్ టేప్ని అంటించుకుని దీనిపైన ఏదైనా ఒక క్లిప్ని కనుక పేస్ట్ చేసినట్లయితే ఇది మనకి ఒక హోల్డర్ లాగా యూజ్ అవుతుంది మనం ఆయిల్ ప్యాకెట్లో ఆయిల్ని ఆయిల్ కంటైనర్లో వేసిన తర్వాత కూడా ప్యాకెట్లో ఇంకా కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది దీనికోసం ప్యాకెట్ను అలాగే పట్టుకుని ఉంటే మనకి కిచెన్లో టైం వేస్ట్ అయిపోతుంది ప్యాకెట్ని ఇలా క్లిప్కి పెట్టి దాని కింద మనం ఆయిల్ కంటైనర్ని కనుక పెట్టినట్లయితే ఆయిల్ మొత్తం కూడా కంటైనర్లోకి దానంతటా అదే పడిపోతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్